రాధా స్వీట్ హోమ్ ఈరోజు బీరకాయ కూర ఎలా వండుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ముందుగా ఒక అర కేజీ బీరకాయలు తీసుకొని పైన చెక్కు తీసుకున్న తర్వాత మీడియం సైజులో ముక్కలు కట్ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి ఈ బీరకాయ కూరకి మీడియం సైజు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఈ బీరకాయ కూరకి మూడు స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీసుకొని ముక్కలు కట్ చేసి వేసుకుంటే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలాంటి కూరలు వండుకోవటం వలన డైజెషన్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చిన్నపిల్లలకి కూడా ఇలాంటి కూరలు చేసి పెట్టడం వల్ల నోటికి చాలా కమ్మగా ఉంటుంది అరుగుదల కూడా బాగుంటుంది తాలింపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత బీరకాయలు కూడా వేసుకోవాలి బీరకాయ ముక్కలు కొంచెం చిటికడు పసుపు రుచి సరిపడా ఉప్పు ఈ బీరకాయ కూరకి వాటర్ పోసుకోకూడదు బీరకాయ కూర పాలు వేసుకొని వండుకోవటం వలన చాలా రుచిగానే ఉంటుంది చపాతీ రైసుల్లో కూడా బాగుంటుంది ఈ బీరకాయ కూరకి కారం చాలా తక్కువ వేసుకోవాలి కారం తక్కువ వేసుకున్న తర్వాత ఇలా కూర దగ్గరికి వచ్చినాక కొంచెం చిన్న గ్లాసులో సగం పాలు పోసుకోవాలి కూరలోను రెడీ అయిన తర్వాత వేరే బౌల్లో సర్వ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి